Welcome to Magical World. Subscribe our channel. Like and share. Give comment in comment section, friends. Friends, here interesting topic you see, SIM cloning or sim swapping. SIM cloning means as it is of the person identity of the mobile details are there in a SIM number. It can be accessed by another same SIM number and access all permission of the person. Okay, Simo. తనకున్నటి కోడింగ్ అదే ఇంకో సిమ్ముకు ఉంటే అదే విధంగా ఆ డాటాని ఈ సిమ్ ద్వారా అతను తన ఇన్ఫర్మేషన్ తన యొక్క ఐడెంటిటీ డీటెయిల్స్ని తెలుసుకోగలం దీన్నే సిమ్ క్లోనింగ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు అన్న తమ్ములు ఉంటే వారిద్దరులలో కొన్ని ఫేస్లో కానీ అన్నిట్లో చూసుకుంటే వాళ్ళిద్దరు సేమ్ ఉంటారు వాళ్ళని గుర్తుపట్టడం కూడా మనకు తెలియదు కానీ వాళ్ళకున్నటి సహజమైన జెనటికల్లీ వాళ్ళకు ఉన్నట్టు అలవాట్లు మాత్రం కొన్ని నార్మల్గానే ఉంటాయి అలాగనే సిమ్ క్లోనింగ్ కూడా ఇలాగనే ఉంటుంది సేమ్ యాజ్ క్లోనింగ్ అంటే అదే విధంగా ఉంటుంది అయితే సిమ్ క్లోనింగ్ ఎలా జరుగుతుందంటే అయితే మనకు తెలిసినంత వరకు ఫస్ట్ మనకు సిమ్ కార్డ్ని ఇంకో విధంగా స్మార్ట్ కార్డ్ కూడా నచ్చు ఈ స్మార్ట్ కార్డుని ఎందుకని పిలుస్తారంటే ఏటీఎం కార్డులో కానీ కొన్ని మొబైల్స్లో మనం ఎలక్ట్రానిక్ మొబైల్స్లో వాడుతున్న ప్రతి ఒక్క మొబైల్స్లో ఐఎంఈ అని ఒకటి ఉంటుంది ఐఎంఈఐ అది ఎందుకు అది మొబైల్కి బ్యా బ్యాటరీ కంపార్ట్మెంట్లో ఎందుకు ఇస్తారంటే ఆ మొబైల్ యొక్క మ్యాక్ అడ్రస్ అందులో స్టోరేజ్ అయిన వివరాలు అల్గరిథమ్స్ సెట్ అయిన ప్రో ప్రోగ్రామ్స్ తోటి ఆ కోడ్ని నడిపించడం జరుగుతుంది దాంతో ఆ మ్యాక్ అడ్రస్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తి కొనుక్కున్న మొబైల్ ఐడెంటిటీ పర్సన్ అదనికి అరవుడని తెలుస్తుంది అయితే ఈ ఐఎంఈఐ తోటి పోయిన మొబైల్ ఫోన్ని తెలుసుకోవచ్చు కానీ సిమ్ కార్డు యొక్క వివరాలని తెలుసుకున్నాం దానికి దీనికి చాలా డిఫరెన్స్ కానీ ఈ పని ప్రాసెస్ అంతా ఒకటే ఈ ఐఎంఈకే అయినా ఈ స్మార్ట్ కార్డు అయినా ఏటీఎంలో అయినా సిమ్ కార్డులోనైనా వాటిలో ఉండే పనితీరు ఒకటే అయితే ఈ సిమ్ కార్డులో మనకు చూసుకుంటే ఒక గోల్డ్ కలర్ లాంటిది స్తుంది దానిలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉంటాయి అందులో ఐసిసిఐడి అని వాటి యొక్క రిజిస్ట్రేషన్ కోడింగ్ ఉంటుంది ఆ కోడింగ్లో అల్గరిథమ్స్ తోటి ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ఉన్న ప్రోగ్రాము ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మెమోరీలో ఉన్నట్టు ప్రాసెస్ చేస్తుంది అంటే ఇది మొత్తం ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్లో దాంట్లో ఇంటిగ్రేటెడ్ల సర్క్యూ వెళ్ళి స్టోరేజ్ అవుతుంది మనం చూసుకుంటే ఫోన్కి సంబంధించిన ఫోన్ కాంటాక్ట్స్లలో అంటే సిమ్లల్లో వేరే ఉంటుంది ఫోన్ కాంటాక్ట్స్ వేరే ఉంటుంది మొబైల్కు సంబంధించి కాంటాక్ట్స్ వేరే ఉంటుంది సిమ్ కాంటాక్ట్స్ వేరే ఉంటుంది సిమ్ తోటి సెట్ చేసుకున్న మొబైల్స్ నెంబర్స్ని స్టోరేజ్ చేసుకోవడానికి ఈ ఇంటిగ్రేట్ సర్క్యూట్లో ఈ మెమోరీస్ బేస్లోకి వెళ్ళి అవి స్టోరేజ్ అవుతాయి ఒకవేళ ఫోన్ నెంబర్లో ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ పోయినా ఈ సిమ్ కార్డ్ ద్వారా దాంట్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఐసీ ద్వారా మళ్ళీ అతని యొక్క వివరాలు అతని ఫోన్ నెంబర్ తెలుసుకోవచ్చు అయితే ఈ ఇంటిగ్రేట్ సర్క్యూట్లో ఉన్నటి అల్గరిథమ్ కోడింగ్ అనేది జరుగుతుంది ఆ కోడింగ్ తోటే ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ తోటి ఫోన్ అనేది పనిచేయడం జరుగుతుంది ఆ నెట్వర్క్ నుంచి రిసీవ్ అయ్యి ఆ నెట్వర్క్ నుంచి టెలికమ్యూనికేషన్ వారు నుంచి ఆ టెలికమ్యూనికేషన్కి ఎర్త్ స్టేషన్ నుంచి ఎర్త్ స్టేషన్కి సాటిలైట్ నుంచి వస్తుంది మళ్ళీ అదే ప్రాసెస్ సాటిలైట్ నుంచి ఎర్త్ స్టేషన్ ఎర్త్ స్టేషన్ నుంచి నెట్వర్క్స్ నెట్వర్క్స్ నుంచి మొబైల్ కంపెనీస్ ఉంటాయిగా వాటి దగ్గరికి చేరుకొని మనకు మన దగ్గర ఉన్నట్లు ఈ లోకల్ ఏరియా టవర్స్ నుంచి వచ్చి మన సెల్ తోటి కాంటాక్ట్ ఏర్పడుతుంది అయితే ఈ సిమ్ కార్డ్కున్నట్టు డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ ఇది ఏం చేస్తుంది ఛానల్స్కి ఇది సిగ్నల్స్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా కానీ ఇంకా ఇతర కమ్యూనికేషన్ బ్రాడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఛానల్ ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి ఇది ఆ యాక్సెస్ని కలిగజేస్తుంది ఆ కోడ్ డివిజన్ అనేది డివైడ్ అయ్యకుంటూ ఛానల్స్లోకి వెళ్తుంది ఆ ఛానల్స్ ఏం చేస్తాయి ఆ ప్రాసెస్ అనేది రేడియో కమ్యూనికేషన్ ద్వారా పంపిస్తాయి ఆ కోడ్ అనేది వెళ్ళి ఏమవుతుంది నెక్స్ట్ ఎక్కడికి పోతుంది ఫ్రీక్వెన్సీ అంతా బ్యాండ్ పెడితే ఉంటుందో ఆడికి చేరుకొని మనకు నెట్వర్క్స్ ద్వారా ఈ టెలికమ్యూనికేషన్ అనేది కమ్యూనికేట్ అవుతుంది ఇలా మనకు ట్రాన్స్మిట్ అయ్యేది వైర్ తోటి కావచ్చు వైర్లెస్ కావచ్చు ఈ రేడియో వేవ్స్ కావచ్చు ఇంకా ఆప్టికల్ ఇవి ఎలా పనిచేస్తాయంటే ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ వేవ్స్ గురించి చెప్పాలంటే మనకు తెలిసి మొత్తం మన మొత్తం ఓవరాల్ మన ఎత్తులో ఐదు ఫోర్సెస్ ఉంటాయి అందులో ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటివ్ అనేది ఒకటి ఇందులో చెప్పుకుంటే ఫండమెంటల్ ఫోర్స్ ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి ఒకటి వీక్ న్యూక్లియర్ ఎనర్జీ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇవి మనకు తెలిసినట్టు ఈ ఫిఫ్త్ ఫోర్సెస్ అంటారు ఇందులో ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ తోటి మనకు ఈ తరంగాల ఫ్రీక్వెన్సీ తోటి ఈ కమ్యూనికేషన్ అంతా నడుస్తుంది ఇలా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ఉన్న కో డివిజన్ ఛానల్స్కి పంపించి ఛానల్స్ నుండి నెట్వర్క్స్ నెట్వర్క్స్ నుంచి పర్సన్కి ఎవరికి ఎవరికి కనెక్ట్ చేయాలో అక్కడికి ట్రాన్స్మిషన్ని ట్రాన్స్మిషన్ మీడియం ద్వారా సెండ్ అవుతుంది ఇలా ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్లో ఇవన్నీ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ ఫిజిక్స్ అనేది ఇక్కడ టచ్ అవుతుంది అంటే ఈ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటివ్ గురించి తెలుసుకోవాలంటే దాంట్లో మొత్తం ఈ ఫిఫ్త్ ఫోర్సెస్కు అంటే ఫిఫ్త్ ఫోర్సెస్ గురించి చెప్పడం జరుగుతుంది ఎలక్ట్రాన్ న్యూట్రాన్ బూటాన్ ఇందులో క్వార్స్ కూడా అనేది రావడం జరుగుతుంది ఫ్యూచర్లో ఇవన్నిటిని ఇంకా మినీ సైజ్లోకి తీసుకొచ్చి ఈ క్వార్స్ అంటే క్వాక్స్ అంటారు క్వాక్స్ అనే దానిని క్వాంటమ్ ఫిజిక్స్లో కానీ క్వాంటమ్ ఈ కంప్యూటర్స్లో కానీ క్వార్క్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు మీకు స్ట్రింగ్ ఎనర్జీ వీటి గురించి తెలుసుంటే క్వాంటమ్ మెకానిజం గురించి తెలుసుంటే వీటి గురించి తెలుస్తాయి తర్వాత ఈ ట్రాన్స్మిషన్ మీడియం ఏ బ్రాండ్ వ్యక్తికి కనెక్ట్ అయ్యాడో ఆ పర్సన్ ఆ పర్సన్ యొక్క ప్రొఫైల్ మొత్తం అక్కడ ఉంటుంది ఈ ప్రాసెస్ని మనం చెప్పాలంటే ఓఎస్ఐ మోడల్ అంటారు ఓఎస్ఐ మోడల్ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ ఇందులో చూసుకుంటే మనకు ఫిజికల్ లింక్ ఒకటి ఉంటుంది డాటా లింక్ ఒకటి ఉంటుంది డాటా లింక్ తర్వాత నెట్వర్క్ లింక్ ఒకటి ఉంటుంది నెట్వర్క్ లింక్ ఇంకా దీంట్లో ప్రజెంటేషను అప్లికేషను ఇంకా సెషన్ టైము ఇవన్నిటిని ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్లో తెలుసుకోగలుగుతాం దీని ద్వారానే మనకు ఒక్కొక్క స్టేజ్ ద్వారా వివరణ ఏ విషయం ఆ మాటలని ఒక్కొక్క స్టెప్లో నెట్వర్క్కి సిగ్నల్స్కి ట్రాన్స్మిట్ అవుతాయి ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక సెకండ్లోనే అంటే మనం ఊహించని వేగంతో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది దానికి కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అనేది ఒక కోడింగ్ ఉంటుంది అయితే వీటిని లూహన్ అల్గారిథం అని కూడా అంటారు దీనిని ఇంకో విధంగా టెన్ మాడ్యులర్స్ అల్గారిథం అంటారు దీనిని ప్రపోజ్ చేసింది లుహన్ అనే వ్యక్తి కాబట్టి లుహన్ అల్గారిథంగా చెప్పుకోవడం జరిగింది సిమ్ కార్డులు కోడింగ్ అనేది డి డిజైన్ చేసినందుకు అలా ఈ నెట్వర్క్ అంతా గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్స్ అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ సిమ్ కార్డ్స్కి ఈ పరిమితం అవుతాయి ఇలా ఈ నెట్వర్క్ సిగ్నల్స్ అన్నిటికీ మొత్తం సిమ్ కార్డ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ గోల్డ్ కలర్లో ఉన్న దాంట్లో ఇదంతా జరుగుతుంది దీనినే ఎవరైతే హ్యాకర్ కానీ ఒక పర్సన్ తన డాటాని అంటే తెఫ్ట్ చేయడం కానీ స్టోల్ చేయడానికి ప్రయత్నించేటప్పుడు అతని యొక్క సిమ్ కార్డ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ఉన్న సీక్రెట్ కోడ్ని తాను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు ఆ సీక్రెట్ కోడ్ని తనను తను కొన్ని వలయాలని అనేటివి ఏర్పడి ఉంటాయి ఆ కోడ్ దానికి ఆ వలయాలని అన్నిటినీ అతను తనకు అనుగుణమైన వలయాలు అంటే వర్నబిలిటీస్ని క్రియేట్ చేసి అతని ఒక సీక్రెట్ కోడ్ని సిమ్ కార్డ్లో ఉన్న డేటాని స్వాప్ చేస్తాడు ఆ విధంగా సిమ్ కార్డు క్లోన్ అవుతుంది క్లోన్ అయిన సిమ్ కార్డు మన మనం చెప్పుకుంటే సిమ్ కార్డ్ అంటే సబ్స్క్రైబ్ ఐడెంటిఫికేషన్ మోడ్యూల్గా ఇప్పుడు ఆ ఐడెంటిఫికేషన్ ఎవరి మీద ఉన్నదో అతని మీదనే కేసు అవుతుంది అంటే ఇప్పుడు అతను ఏదైనా సిమ్ కార్డులో తప్పులు చేసినా అతని పేరే ఉంటుంది కానీ ఆ సిమ్ కార్డ్ని స్వాప్ చేసిన ఇంకో వ్యక్తి అలాంటి ఏ కారణాలు జరిగాయి ఒకవేళ ఇలాంటి సిమ్ క్లోనింగ్ జరిగిందని తెలుసుకొని ఎవరు స్వాప్ చేశారు అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ దీనికి ఒక సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది వారిని యాకర్స్ అంటారు వైట్ యాకర్స్ అంటారు ఇందులో ఈ యాకర్స్ చేసే పని ఎప్పుడు నెట్వర్క్లో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అబ్జర్వ్ చేయడం మానిటరింగ్ చేయడం ఇలా సిమ్ కార్డ్ సర్క్యూట్లో ఉన్న యూనివర్సల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కార్డ్ తోటి యుఐసిసిని మనం చూడవచ్చు పైన మనం చూసుకుంటే ఇదంతా ప్లాస్టిక్ ఉంటుంది అది పాలీవినైండ్ క్లోరైడ్ పాలీవినైండ్ క్లోరైడ్ అనే మనం పైపులో కానీ ప్లాస్టిక్లో కానీ వాడుతుంటాం పాలిమాపిజం అనే స్టడీ గురించి చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ గురించి తెలుస్తుంది ఒకప్పుడు సిమ్ కార్డు కన్నా స్మార్ట్ కార్డ్ అనేది పెద్దగా ఉండే ఏటీఎం కార్డు కూడా చూసుకుంటే ఇప్పటికి కూడా పెద్దగానే ఉంటుంది కానీ దాని యొక్క ఇంటిగ్రేట్ సర్క్యూట్ సేమ్ సిమ్ కార్డు లెక్కనే ఉంటుంది సో ఇవన్నిటికీ కోడింగ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కనెక్షన్స్ తోటి ఇవన్నీ నడుస్తాయి దీనినే ఈ కోడింగ్ సీక్రెట్గా సెట్ చేసే ఒక పిన్ ఇస్తారు దానిని పర్సనల్ ఐడెంటిటీ నెంబర్ అంటారు ఆ పిన్ను కనుక యాక్సెస్ చేసిన పర్సన్ యొక్క డీటెయిల్స్ని తాను తెఫ్ట్ చేయొచ్చు అంటే మా దొంగలించవచ్చు ఇలా ఈ నెట్వర్క్ సిస్టంలో ఇంటిగ్రేట్ సర్క్యూట్లో సెమీ కండక్టర్ ఏదైతే ఉంటుందో ఇదంతా జరుగుతుంది ఇలా ఒక కోడింగ్ అనేది ప్రాసెస్ అయ్యి సిమ్ స్వాపింగ్ జరుగుతాయి దీంట్లో కొన్ని క్రిప్టోగ్రాఫిక్ అల్గారిథమ్స్ కొన్ని ఎన్క్రిప్షన్ కోడింగ్స్ని నిక్షిప్తం చేసి ఉంటాయి దీనికి కోడ్ డివిజన్ని చదివిన వ్యక్తులు కానీ ఎలక్ట్రానిక్స్ గురించి చదివిన ఈసీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎలక్ట్రీషియన్ కానీ అంటే దాంట్లో కూడా తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఇంజనీరింగ్లో ఈ కానీ ఈసీ కానీ ఇంకా కమ్యూనికేషన్ కానీ కంప్యూటర్ సంబంధించిన చదువులు చేసిన వారు కానీ లేకపోతే మామూలుగా బీఎస్సి లాంటి కంప్యూటర్ సైన్స్ లాంటివి తీసుకున్న వ్యక్తులు కానీ వీటి గురించి తెలుసుకుంటుంటారు సో ఇది నెట్వర్కింగ్ కనెక్షన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సిమ్ క్లోనింగ్ అనేది ఇలా జరుగుతుంది దీనిని ఎక్కువగా ఆథరైజ్డ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కానీ ఇంకా నెట్వర్క్ని మానిటరింగ్ చేసే టెలికమ్యూనికేషన్స్ ఆఫీసర్స్ కానీ ఎప్పటికప్పుడు గమనించేందుకు ఈ ఎన్నో నడిపిస్తూ ఉంటారు వీళ్ళకు టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ సపరేట్గా కొన్ని సర్వర్స్ కూడా ఉంటాయి వాటిని కొన్ని సంస్థలు ప్రైవేట్గా నడుపుకుంటాయి కొన్ని గవర్నమెంట్గా ఉంటాయి కొన్ని గవ ప్రైవేట్లలో కొన్ని చూసుకుంటే అవి డిజిటల్ సెక్యూరిటీకి సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారు చేయడానికి స్మార్ట్ కార్డ్ డిజైన్ చేయడానికి మేనేజింగ్ సర్వీస్ని అందించడానికి అందులో చెప్పుకోదనుకుంటే జిమాల్టో ఎన్వి అనే కంపెనీ ఇవి ఇలాంటివి డిజైన్ చేస్తుంది ఇలా సిమ్ కార్డ్ అనేది మనకు తెలిసినంత వరకు ఇలా క్లోనింగ్ని వాళ్ళు తెలుసుకోవడం కానీ ఎవరెవరికి కనెక్షన్స్ ఉన్నాయని తెలుసుకుంటారు ఈజీగా ఇది నాకు తెలిసిన సిమ్ కార్డ్ గురించి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఈరోజు టాపిక్గా మీడి మాట్లాడుకోవడం జరిగింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్ వన్ మోర్ టైమ్ విజిట్ అవర్ ఛానల్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్ మోర్ టైమ్ విజిట్ అవర్ ఛానల్ మ్యాచ్